రాజమౌళి తెలుగు చిత్రసీమలో టాప్ డైరెక్టర్. ఆయన చేసిన చిత్రాలు ఇంతవరకు ఒకటి కూడా పరాజయం పొందలేదు. ఇక బాహుబలితో దేశవ్యాప్తంగా దర్శకుడిగా సరికొత్త ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఆయన తనయుడు కార్తికేయ కూడా తండ్రిలాగానే సినిమానే లోకంగా భావించి కష్టపడతాడు. మొదట అఖిల్ సినిమా పబ్లిసిటీ డిపార్ట్మెంట్ చూసుకున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన మేకింగ్ వీడియోస్ను ఇతనే రూపొందించాడు. అయితే ఆ సినిమా విజయం సాధించకపోవడంతో ఆయనకి తగిన గుర్తింపు రాలేదు. ఇక రీసెంట్గా విడుదలైన యుద్ధం శరణం సినిమాకి కూడా లైన్ ప్రొడ్యూసర్గా వ్యవహరించాడు. అలాగే క్రియేటివిటీకి సంబంధించిన వ్యవహారాల్లో కూడా పనిచేశాడు. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రతికూల ఫలితాన్ని చవిచూసింది. ఈ రెండు సినిమాలు ఆశించిన ఫలితాలను అందించకపోవడంతో స్టార్ డైరెక్టర్ తనయుడు నిరాశ చెందినట్టు తెలుస్తుంది. మరోపక్క ఆయన సన్నిహితులు మాత్రం కార్తికేయ మంచి టాలెంట్ ఉన్నవాడు, కాలం కలిసి రాలేదంతే అని చెబుతున్నారు. అయితే తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకోవడానికి ఎంతటి కష్టానికైనా వెనుకాడనని, అపజయం వచ్చినా కుంగిపోనని, నా పని నేను చేసుకుపోతానని కార్తికేయ చెప్పడం విశేషం.